Genesis chapter 12 and verse 8. What is the first altar that we saw? That Abraham built the first altar we saw. It was an altar of revelation and faith. When God

ఈ వీకెండ్ లో యుల్ మేక్ అ న్యూ సరెండర్ ఈ యొక్క నూతనమైన ప్రతిష్ట మనం చేసుకోవాలి ఏ న్యూ డెడికేషన్ ఒక నూతన విధముగా దేవునికి మనల్ని ప్రతిష్ఠించుకోవాలి అండ్ ఆస్క్ ద లార్డ్ దేవుని సహాయం కోరుకుంటా లార్డ్ గివ్ మీ ఫెయిత్ లైక్ అబ్రహాం దేవ అబ్రహాము లాంటి విశ్వాసము నాకు అనుగ్రహించు దేవాని ప్రార్థించండి హెల్ప్ మీ టు ఎక్సర్సైజ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఈ యొక్క విశ్వాసమన్న బహుమానమును నేను నా జీవితంలో అనువదించునట్టుకు నాకు సహాయం చేయండి ఐ ఆల్వేస్ డౌట్ యు దేవుని నేను ఎప్పుడూ కూడా అనుమానించే వాడిని ఐ ఆల్వేస్ క్వశ్చన్ యు నేను ఎప్పుడు కూడా ప్రశ్నించే వాడిని

అక్కడ నుండి ఫ్రమ్ వేర్ ఎక్కడ నుండి ఫ్రమ్ ద ల్యాండ్ ఆ యొక్క స్థలము నుంచి ఫ్రమ్ ద ప్లేన్ ఆ యొక్క భూమి ఆ స్థలము నుంచి ఆయన ఎక్కడికి వెళ్తూ వచ్చాడు ఎనిమిదో వచ్చినము అండ్ ఈ రిమూవ్ ఫ్రమ్ దెన్స్ అంటు మౌంటెన్ దాని తర్వాత అక్కడ నుండి బేతేలు తూర్పును కొండగా చేరి నో అంటు మౌంటైన్ ఒక పర్వతము దగ్గరికి ఆయన వెళ్తూ వచ్చాడు సో ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ అబ్రహాం బిగన్ టు మూవ్ ఫ్రమ్ ద ప్లేన్ ఆఫ్ మోరే

going up to the mountain మన క్రైస్తవ జీవితము విశ్వాస జీవితము ఎప్పుడు కూడా పైకి వెళ్తూ ఆయక పర్వతమున దగ్గరికి వెళ్తూ ఉంటుంది if you want to grow in faith నీవు విశ్వాసములో ఎదుగాలని ఇష్టపడితే what do you need నీకు ఏం కావాలి you need fellowship నీకు సహవాసము కావ అవసరం అబ్రహాము మూవ్డ్ ఫ్రమ్ ద ప్లేన్ ఆఫ్ మోరే టు ద మౌంటెన్ టాప్ అబ్రహాము ఆ యొక్క మోరే స్థలము నుంచి ఆ యొక్క పర్వతమున దగ్గరకు ఆయన వెళ్తూ వచ్చినాడు సో ద సెకండ్ ఆల్టర్ దాట్ అబ్రహం బెల్ట్ వి ఆర్ కాలింగ్ ఎట్ ద ఆల్టర్ ఆఫ్ ఫెలర్షిప్ అబ్రహాము కట్టిన రెండవ బలిపీటము అది ఏమనగా సాహవాసము యొక్క బలిపీఠము వెన్ మోడ్ ఈ పిచ్డ్ టెంట్ విట్రీన్ టూ ప్లేసెస్ ఆయన ఎప్పుడైతే వెళ్తూ వచ్చినాడో రెండు స్థలాల మధ్యలో ఆయన గుడారమును వేస్తూ వచ్చినాడో విల్ కమ్ టు

బాక్సింగ్ అంకుల్ రొట్ అ బుక్ కాల్ ద 40 మౌంటెన్ పీక్స్ బాక్సింగ్ అంకుల్ ఒక పుస్తకాన్ని రాస్తూ వస్తున్నారు ఆయక పుస్తకం పేరేమనగా ఆయక 40 పర్వతములు అన్న పుస్తకం రాస్తూ వస్తున్నారు ఇఫ్ యు ఆర్ ఎబుల్ టు గెట్ దట్ బుక్ ప్లీజ్ గెట్ దట్ బుక్ అండ్ రీడ్ ఇట్ ఒకవేళ మీరు ఆ ఆయక పుస్తకము మీరు ఒకవేళ కనుగొనగలిగితే దయచేసి చదవాల్సిందిగా మనం చేస్తున్నాం ఇన్ ద కన్వకేషన్ ఇన్ హైదరాబాద్ He shared these messages. He wrote about the experience on a mountain. So, 1 Corinthians 1 9. What do we read there? 1 Corinthians 1 9. God is faithful who has called us into fellowship.

That the father and the son was enjoying. Iyka thandri kumarudu kaliyunna, iyka sahavasamu. Elanti sahavasamu val kaliyunnaru, elanti santoshamundo aas sahavasamu na kupilichnaru. What a close fellowship! Adi anta samipamuga unde sahavasamal. That kind of fellowship. alanti sahavasamu na God wants you to enjoy God with His Son. Aiyena kumarude na Yeshu Christu Prabhu to nivukud elanti sahavasam kaliyun dalanti devodishtraparthu Are we able to enjoy that kind of fellowship? alanti sahavasamu no mana juutomulo manamoy. కలిగి ఉన్నామా వన్ జాన్ మొదటి యోహాను చాప్టర్ వన్ మొదటి అధ్యాయము వన్ జాన్ చాప్టర్ వన్ మొదటి యోహాను మొదటి అధ్యాయము వర్స్ ఫైవ్ ఐదో వచ్చటము ఇఫ్ యూ ఓపెన్ యువర్ బైబిల్ మీ యొక్క ని తెరిస్తే వీ కెన్ రీడ్ దిస్ వర్సెస్ మీరు ఈ యొక్క వాక్యాన్ని తెలిస్తే మనందరం కలిసి చదవచ్చు ఐ డోంట్ నీట్ ఎక్స్ప్లెయిన్ మచ్ If you read it carefully మీరు జాగృత్తగా ఈ మాటల్ని చదివితే నేను మరల దీని వివరించాల్సిన అవసరం లేదు What kind of fellowship ఎలాంటి సహవాసమునకు దేవుడు పిలిచినాడో Verse 5 5వ వచనం All together అందరం కలిసి చదువుదాం బిగ్గరగా నేను ఆయనవలన అవి మీకు ప్రకటించు వర్తమానలంగా దేవుడు వెలుగుయ్యున్నాడు ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు God is light దేవుడు వెలుగుయ్యున్నాడు like. In name ఆయనలో దేర్ ఇస్ నో డార్క్నెస్ చీకటి ఎంత మాత్రమును లేదు వెరీ సింపుల్ ఎంతో సరళం ఇది నౌ వర్స్ 6 ఆరు వచనము ఆల్ టుగెదర్ అందరం కలిసి బిగ్గర్గా ఇఫ్ వి సే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన మధ్య అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము వెరీ సింపుల్ నో ఎంతో సరళముగా ఉన్నాయి కదా యు డోంట్ నీడ్ ఎ స్పీకర్ దీన్ని వివరించడానికి ఒక బోధ కూడా అవసరం టు ఎక్స్ప్లెయిన్ దిస్ దీన్ని వివరించడానికి వెరీ సింపుల్ ఎంతో సరళమైన మాటలు సో గాడ్ ఇస్ లైట్ దేవుడు వెలుగై ఉన్నాడు ఇన్ హిమ్ ఆయనలో ఆయన ఎందు దేర్ ఇస్ నో డార్క్నెస్ చీకటి ఏమీ కూడా లేదు సో అవర్ ఫెలోషిప్ మన సహవాసము షుడ్ బి హౌ ఎలాగు ఉండాలి ఇప్పుడు how should be elanti sahavasam undali should be in the light lo unde sahavasam undali very important ento pramukhyam idi then verse 7 edo vachanam all together kalisi but if we walk in the light aa velugulo prakaramu manamu velugulo nadichina edala manamu and the blood of jesus christ is and cleanses appudu marudey if we walk in the light as he is in the light our fellowship will be smooth one with another వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యడల మనము అన్యున్యమైన సహవాసము గలవారమై ఉందము డు అండర్స్టాండ్ ఈ విషయం అర్థమవుతుందా దేర్ ఇస్ నో

verse 11 11వ వచనము all together అందరం కలిసి బిగ్గరగా విశ్వలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి rather reprove no them now verse 12 12వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం all అందరం కలిసి బిగ్గరగా ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగిన పనులను గురించి మాట్లాడుడి ఎనను అవసరం now many believers today they call themselves believers బట్ నో చాలా మంది విశ్వాసులు చాలా మంది నేను విశ్వాసిన చెప్పుకుంటారు కానీ సహవాసము కొరకు వరకు సమయం లేదు ఎందుకని వాట్ రీజన్ దానికి కారణం ఏంటంటే

సంఘములో ఒక ఒక జీవితము another life in the workplace ఈ యొక్క వర్క్ మనం చేసే పని దగ్గర ఇంకొక జీవితము 6 days 6 ah, days of the week ఆరు దినాలు వారంలో ఆరు దినాలు doing the works of darkness ఈ యొక్క చీకటికి సంబంధించిన పనులు చేయడం చేస్తాం 7th day ఏడవ దినము when they come to the church దేవుని మందిరానికి వచ్చినప్పుడు they want to be children of light వాళ్ళు ఈ యొక్క వెలుగై ఉన్న పిల్లలుగా వాళ్ళు కనబడాలని ఇష్టపడుతున్నారు it cannot work అది అలాగున పని చేయదు

ఈ యొక్క క్రైస్తవ జీవితము సముద్రములో ఒక ప్రయాణము లాంటిది ఎక్కడ చూసినా అలలే ఇన్ ద హోమ్ ఇంట్లో అలలు స్టాంప్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ భార్యాభర్తల మధ్యలో ఉండే అలలు ఇన్ ద ఫ్యామిలీ కుటుంబాలల్లో వచ్చే అలలు స్టాంప్స్ ఇన్ ద వర్క్ ప్లేస్ మనం పనిచేసే స్థలములో వచ్చే అలలు స్టాంప్స్ ఇన్ ద దేబర్వుడ్ స్టాంప్స్ ఎవ్రీవేర్ మనము చుట్టుపక్కల ఉండే ఎన్నో అలలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా అలలు అనేవి ఉంటాయి ఆల్ ది స్టాంస్

ఐ డోంట్ థింక్ ద లార్డ్ విల్ హెల్ప్ మీ నేను ఎగ్జామ్ ఐ విల్ ఫెయిల్ నేను ఎగ్జామ్ రాసిన అందరికి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్తాము దాని తర్వాత నేను పాస్ అవుతానో లేదో తప్పకుండా నేను ఫెయిల్ అయితానని అనుమానమును కనబరుస్తూ ఉంటాం డౌట్ అనుమానము క్వశ్చన్ ప్రశ్న ఐ ఆల్సో డు ద సేమ్ థింగ్ నేను కూడా అలాగనే చేస్తూ ఉంటాను మెనీ ఎ టైమ్స్ ఐ హావ్ కన్ఫెస్డ్ టు ద లార్డ్ చాలా సార్లు నేను దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాను లార్డ్ సో మచ్ ఆఫ్ డౌట్ దేవా ఎంతో అనుమానం నా జీవితంలో సో మచ్ ఆఫ్ ఫియర్ దేవా ఎంతో భయము నా జీవితంలో ఉంది హావ్ మర్సీ ఆన్ మీ నాపైన కనికరము చూపించు బట్ గాడ్ నోయింగ్ ఆల్ అవర్ నీడ్స్ దేవుడు మన అవసరతలన్నీ ఉన్న ఎరిగి ఉన్న దేవుడు హస్ మేడ్

నాలుగు ఆ యొక్క ఎక్కడ మనం కనబడుతుంది అపోస్ల కార్యం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన వాట్ ఆర్ ద ఫోర్ యాంకర్స్ ఆ యొక్క ఆ యొక్క నాలుగు డాలు ఏంటివి వి ఆల్ నో దాట్ మనందరూ కూడా తెలిసిన వాక్యం నంబర్ 1 మొదటిది అకార్డింగ్ టు యాక్స్ 242 అపోస్ల కార్యం రెండో అధ్యాయం 42వ వచన ప్రకారం ఇట్ ఇస్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క వాక్యము దట్ ఇస్ నంబర్ 1 అది మొదటిది నంబర్ 2 రెండవది ఇస్ ఫెలోషిప్ సహవాసము నంబర్ త్రీ మూడవది బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ రొట్టె విరుచుట అండ్ ఫోర్త్ నాలుగోది ప్రేయర్ ప్రార్థన దస్ దైన్ హౌస్ ఆఫ్ ప్రేయర్ హాస్ దస్ ఫోర్ ఈ యొక్క సియోను ప్రార్థన మందిరంలో ఈ నాలుగు కనబడతా ఉన్నాయా ఎస్ ఆర్ నో యా యు హావ్ టు బి బోల్డ్ అండ్ సే yes కనబడతా ఉన్నాయి అంటే బిగ్గర్ అని చెప్పండి వి హావ్ మనకి ఉన్నాయి ద చర్చ్ మీట్స్ టుగెదర్ ఫర్ దిస్ ఫోర్ థింగ్స్ ఈ యొక్క సంఘము ఈ నాలుగు విషయాల కొరకు కూడుకుంటుంది ఇస్ ఎ మిస్టేక్ వాట్ దే ఆర్ డుయింగ్ వాళ్ళు చేసేదేమో పొరపాట నో లేదు ఇట్ ఇస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అది దేవుని వాక్యానుసారమే ఫోర్ యాంకర్స్ నాలుగు డాలులు వాట్ డు వి రీడ్ ఇన్ హీబ్రూస్ 11:25 హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనములో మనం ఏం చదువుతున్నాము తెలుగులో సాధవండి ఎవరైనా తెలుగులో సాయం చేయగలుగుతారా 25వ వచనము ఎనీబడి హీబ్రూస్ 11:25 రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనుడి ఫార్ దేని కొరకు ఫర్ వాట్ దేని కొరకు ది అసెంబ్లింగ్ ఆఫ్ ఆర్ సెల్స్ టుగెదర్ ఆయన మనము అందరము సమాజముగా కూడుకునడానికి దట్ ఇస్ వై వి కీప్ ఆన్ రిక్వెస్టింగ్ యు అందుకనే ప్రతిసారి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటాము డోంట్ ట్రై టు మిస్ ఎనీ గ్యాదరింగ్ ఇలాంటి కూడికని కూడా మీరు తప్పించుకోకండి అని చెప్తున్నా దాని కొరకు క్రయం చెల్లించండి యు హావ్ టు పే అ ప్రైస్ దాని కొరకు నీ క్రయం చెల్లించాలి యు హావ్ టు మేక్ అ సాక్రిఫైస్ దాని కొరకు ఏదైనా ను సమర్పించుకోవాలి ఇఫ్ యు వాంట్ టు గ్రో In your faith life, you need fellowship of God's people. What is the church that we follow?

చాయ్ చాయ్ ఫెలోషిప్ సాహవాసం వాళ్ళు కలిగి చాయ్ హాయ్ ఫెలోషిప్ కాఫీ ఫెలోషిప్ చాయ్ కాఫీ ఆయిక్ సాహవాసం వాల్ కలిగి ఉంటున్నారు దెన్ దే హ్యావ్ హ్యాండ్షేక్ ఫెలోషిప్ దాని తర్వాత ఒకరొకరు వాళ్ళు హ్యాండ్షేక్ చేసుకుంటూ అలాంటి సాహవాసం కలిగి ఉంటున్నారు మీట్ వన్స్ అవి వారు వారానికి ఒకసారి కలుసుకుంటారు వన్ ఆదివారము అండ్ వన్ డే దే హీర వారాదినము ఉంటారు హాయ్ బాయ్ హాయ్ బాయ్ వినేసి కలిసి వెళ్ళిపోవడం దెట్ అంతే ఫెలోషిప్ అండ్ డే అక్కడనే సాహవాసమా ఆగిపోతుంది ముగిస్తుంది బట్ ద బైబిల్ సేస్ కాని దేవుని వాక్యం ఏం చెప్తుంది డు నాట్ ఫర్ కాని దేవుని సమాజముగా కూడుట మానక ది అసెంబ్లింగ్ ఆఫ్ ఆర్ సెల్ఫ్స్ టుగెదర్ మనము సమాజముగా కూడుట మానక

మీ ఒక నోట్స్ లో బై జెస్మీర్ వినండి ద దివైన్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ డwelling ఇన్ మీ దేవుని దైవికమైన క్రీస్తు యొక్క ఆయొక్క జీవితము నాలో నివసిస్తున్నది యు గాట్ దట్ ఈ మాట అర్థమైందా ద దివైన్ లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డwelling ఇన్ మీ దైవికమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము జీవము నాలో నివసిస్తున్నది ఎక్స్‌ప్రెస్డ్ అది కనుపర్చబడుతుంది హిస్ ఫెలోషిప్ అదే సావాసము

the assembling of ourselves together. ది సమాజముగా కూడుట మానకు అని దేవుని యొక్క వాక్యము దేవుని దాసుడు చెప్తున్నాడు. i'm telling you a true story. ఒక నిజముగా జరిగిన ఒక సంఘటన ఒక కథని చెప్తున్నాను. there was a man <laughs> called harward shwills. హార్వర్డ్ షవిల్స్ అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. he is an american. అమెరికా దేశానికి సంబంధించినవాడు. from america he went to italy. అమెరికా నుంచి ఆయన ఇటలీ ప్రాంతానికి వెళ్ళినాడు. for a holiday. హాలిడేస్ కొరకు. i also went నేను కూడా వెళ్ళినాను ఐమ్ నాట్ హార్వర్డ్ షెల్స్ బట్ ఐ ఆల్సో వెంట ఇటలీ నేను హార్వర్డ్ స్విల్స్ కాదు నేను కూడా ఇటలీ ప్రాంతానికి వెళ్ళినాను టూ థౌసండ్ అండ్ సెవెన్ రెండు వేల ఏడు ఆ యొక్క సమయంలో ఐ సా వెరీ పెక్యులియర్ థింగ్ ఇన్ ఇటలీ ఇటలీలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను చూస్తూ వచ్చినాను ఆల్ ద రెస్టారెంట్స్ ఆర్ అవుట్ సైడ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అక్కడ రెస్టారెంట్స్ అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ బయట ఈ యొక్క రెస్టారెంట్స్ అన్ని కూడా ఉన్నాయి దే సెట్ ఆల్ ద టేబుల్స్ ఆ యొక్క బయట అన్ని టేబుల్స్ వేస్తున్నారు ఇన్ ద ఈవినింగ్ సాయంకాలమున ఆల్ ద ఇటాలియన్స్ ఇటాలియన్స్ వాళ్ళందరూ కూడా యు నో హౌ దే స్పెండ్ ద టైం వాళ్ళు సాయంకాలం వారి ఎలాగున సమయాన్ని గడుపుతారో తెలుసా దే కమ్ అవుట్ వాళ్ళు బయటికి వచ్చి దే సెట్ ఆన్ ద టేబుల్ ఆ యొక్క టేబుల్స్ బయట ఉన్న టేబుల్స్ లో కూర్చొని 7 పీపుల్ 7 8 మంది కలిసి బై కాఫీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక కాఫీ కొనుక్కుంటారు సిప్ బై సిప్

ఐ వాంట్ డువెల్ అమంగ్ మా ఐపీ దేవుని యొక్క గొప్ప ఆశ ఈ భూమి మీద దేవుని యొక్క గొప్ప ఆశ ఆలోచన ఏంటిది అంటే నా ప్రజల మధ్యలో నేను నివసించాలి అనేటిది దేవుని యొక్క ఆశ వేర్ దస్ ఈ వాంట్ టు డువెల్ దేవుడు ఎక్కడ నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు అమంగ్ సేన్ పాపుల మధ్యలో

That is God's greatest desire. Do you understand that? If you understand, you will not neglect fellowship. I want to be their God. And I want to wipe away their tears. Revelation Have you noted uh, Exodus 25:8? నిర్గమకాండము 25 8 వచనములో లెట్ దెం మేక్ మీ ఎ శాంక్చురీ ఐ వాంట్ టు డ్వెల్ అమంగ్ దెం దేవుడు అక్కడ చెప్తూ వచ్చాడు వారు నా కొరకు సమాజ మందిరమును కడితే నేను అక్కడ నివసించాలని దేవుడు బయలుపరుచు వచ్చాడు నౌ ప్లీజ్ కమ్ విత్ మీ ఈ సమయంలో దయచేసి టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథము ఇస్ ఎనీబడీ స్లీపింగ్ ఎవరైనా నిద్రపోతా ఉంటే షో మీ ఎ హ్యాండ్ దయచేసి మీరు చేయొచ్చు నోబడీ విల్ రైస్ దేర్ హ్యాండ్ సో

దాని అర్థం ఏంటిది అంటే నీ యొక్క చీకటి కార్యములు పనులు నువ్వు చేయడానికి ఇష్టపడుతూ చేస్తూ ఉన్నావు

ఆయకు చెడుతనం నుంచి మరలా నా ఎదుకురా వెన్ ఐ రిపెంట్ నేను ఎప్పుడైతే పశ్చాత్తాపడతానో వెన్ ఐ కన్ఫెస్ నేను ఒప్పుకుంటానో దేర్ ఇస్ బ్లెస్సింగ్ అక్కడ ఆశీర్వాదం ఉంటది దట్ ఇస్ ద సీక్రెట్ అదే రహస్యం వెన్ ఐ కన్ఫెస్ నేను ఒప్పుకున్నప్పుడు వెన్ ఐ రిపెంట్ నేను పశ్చాత్తాపడ్డప్పుడు దేర్ ఇస్ ఫర్గివ్నెస్ అక్కడ క్షమాపణ దొరుకుతుంది అండ్ గాడ్ ఇస్ ఏబుల్ టు ఫర్గివ్ యు దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన సామర్థ్యుడు అండ్ గాడ్ వాంట్స్ టు ఎంజాయ్ దట్ ఫెలోషిప్ విత్ యు దేవుడు నీతో అలాంటి సహవాసమును అనుభవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నౌ యు గో బ్యాక్ టు Genesis chapter 12 మరల మనం ఆదికాండం 12వ అధ్యాయానికి మనం వస్తే and we are going to read verse 8 మనం 8వ వచనం మనం చదువుకుందాం please look into your bible దయచేసి మీకు బైబిల్లో ఒక మాటని గమనించండి Genesis chapter 12 ఆదికాండము 12వ అధ్యాయము verse 8 8వ వచనము i am going to read you follow the bible నేను చదువుతున్నాను దయచేసి మీరు నన్ను గమనించండి and he removed from thence unto a mountain on the east of bethel and pitched his tent

ఆఫ్టర్ వి హావ్ ఎంజాయ్డ్ ద ఫెల్లషిప్ విత్ గాడ్ దేవునితో మనము సహవాసమును అనుభవించిన తరువాత ఆఫ్టర్ వి హావ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ యొక చీకటికి సంబంధించిన పనుల నుంచి మనము బయటికి వచ్చిన తరువాత అండ్ వి హావ్ గివెన్ కంప్లీట్‌లీ టు ద లార్డ్ మనము దేవునికి సంపూర్ణముగా దేవునికి మనం అర్పించుకున్న తరువాత దెన్ యు కమ్ టు అ ప్లేస్ బిట్వీన్ ఐ

heaps mean chetta dubbalu ah yeah chetta dubbalu have you seen uh, you won't see in canada and you won't see in australia but in india i am an indian <laughs> no don't uh, i'm not mocking eh? i'm just using as an example because am an indian i can speak boldly మనం ఇక్కడ ఎక్కువ చూడకపోయినా మనము ఇండియాలో ఇవన్నీ చూస్తూ ఉంటాము ఆ యొక్క చెత్త అంతా కూడా దుప్పల్లాగా ఉండడం Where will they put all the rubbish? ఆ చెత్తంతా ఎక్కడ పడేస్తారు? In India if they say don't spit here దేర్ only will spit. ఎక్కడైతే ఉమ్ము వేయదో అక్కడనే ఉమ్ము వేస్తాము. So where do we put our rubbish? ఆ చెత్త ఎక్కడ పడేస్తాము? On the road. రోడ్ మీందే పడేస్తాము. Have you seen they pile it up? అది అలాగునే పెరుగుతూ పెరుగుతూ ఆక ఉస్తూ ఉంటుంది. Heaps of rubbish. ఆయక చెత్త అంత కూడా కుప్పలాగా ఉండడం. That is the meaning of i. ఆయ అన్న మాటకి అర్థము. In Hebrew. హీబ్రూలో వాట్ ఈస్ యువర్ పాస్ట్ లైఫ్ అండ్ మై పాస్ట్ లైఫ్ నీ నా గత జీవితం ఎలాగునో ఉంది హీప్స్ ఆఫ్ రూయిన్ ఈ యొక్క చెత్తతోటి అంత ఆ యొక్క కుప్పతో నింపబడి ఉంది స్పీక్స్ ఆఫ్ మై ఓల్డ్ క్రియేషన్ నా యొక్క పాత జీవితం అంత కూడా కనబడతా ఉంది మై ఫ్లెష్ నా శరీరము మై సెల్ఫ్ నా స్వయము మై ఈగో నా యొక్క ఈగో ఐ నేను ఎవ్రీవేర్ ఐ గో నేను ఎక్కడికి వెళ్ళినా

ఐ డోంట్ లైక్ పుట్టింగ్ చైర్స్ ఇన్ ద మందిరం మందిరంలో దేవుని మందిరంలో ఈ చైర్స్ అన్ని పెట్టడం నాకు ఇష్టం లేదు వేర్ డు యు వాంట్ ది మినిస్ట్రీ నీకు పరిచర్య ఎక్కడ కావాలి ఐ వాంట్ ఎవరీబడీ టు సీ మీ నన్ను అందరూ చూసే అందరికీ నాకు స్టేజ్ కావాలి నాకు ఈ పులిపీట్ ఈ స్టేజ్ కావాలి ఈ పుల్పిట్ నాకు హోమ్ ఈ పుల్పిట్ ఇస్తే చాలు అది చాలు నాకు అది ఉంటే చాలు బై ఐ వాంట్ ఎవరీబడీ టు సీ మీ అందరూ ఇంకా నేను ఇక్కడ నిలబడతా అందరూ నన్నే చూడాలి దట్ ఇస్ అవర్ హ్యూమన్ నేచర్ అది మానవ స్వభావం

దేవునితో ఒకరితో దేవునితో మనం ఆయిక సావాసము కలియున్నప్పుడు దేవుని ప్రజలతో అలాంటి సావాసమును కలియున్నప్పుడు God has brought you into Bethel దేవుడు నిన్ను బెతేలుకు దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు Why did he bring you to Bethel దేవుడు ఎందుకు నిన్ను బెతేలుకు తీసుకొని వచ్చాడు to decorate the house of God దేవుని మందిరాన్ని అలంకరించడానికి దేవుడు తీసుకొని వచ్చాడు you understand ఈ విషయం అర్థమవుతుందా to decorate the house of God దేవుని మందిరాన్ని అలంకరించడానికి దేవుడు తీసుకొని వచ్చాడు that is why he has brought you అందుకే దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు నిన్ను from the heap of ruin hi

మై మై ప్రైడ్ ఈగో ఈ సిలువని నా నా స్వయము నా యొక్క ఈగో వీటన్నిటిని కూడా తక్కువ చేస్తూ ఉంటుంది క్రీస్తు సిలువ ఐ అండర్స్టాండ్ ఇస్ బట్ హీప్ ఆఫ్ నాకు అర్థమవుతా ఉంది ఆ గ్రహింపులోనికి వస్తాము ఏంటి నా గత జీవితం అంతా కూడా చెత్త పొదుల్లాగా ఆలాగున ఉంది నేను ఈ ఇప్పుడు నా యొక్క నేత్రములు యొక్క వైపునకు నేను తిప్పుకుంటూ ఉంటాను రైట్ దిస్ అపాన్ హార్ట్ నీ యొక్క హృదయంలో ఈ మాటలు రాసుకోట్ ఆఫ్ ద రూయిన్ ఈ యొక్క చెత్త కుప్పలో నుంచి ఇస్ బిల్డింగ్ బ్యూటిఫుల్ హౌస్ దేవుడు ఈ యొక్క ఆ యొక్క చక్కని మందిరాన్ని దేవుడు కడుతూ ఉన్నాడు అండ్ గాడ్ క్యాన్ బిల్డ్ ఎస్ బ్యూటిఫుల్ హౌస్ ఓన్లీ త్రూ యూ దేవుడు తన యొక్క చక్కని అద్భుతమైన ఆ యొక్క మందిరాన్ని నీనా ద్వారా దేవుడు కడతాడు అండ్ గాడ్ ఇస్ లుకింగ్ ఫార్వర్డ్ టు డ్వెల్ అమంగ్ యూ దేవుడు వారి మధ్యలో నివాసము చేయుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు డి యూ నో అవర్ గాడ్స్ గ్రేటెస్ట్ డిజైర్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ

He will teach the Bible in the temple. Five o'clock in the evening, when he's going after the Bible study, nobody who attended the Bible study had the decency, courtesy to ask a master, Where are you going tonight? అక్కడ ఐదు గంటల తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న బైబిల్ స్టడీకి వచ్చిన వారందరూ ఎవ్వరు కూడా యేసు ప్రభువాను ఇక్క నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నావా అడిగిన వారు ఒక్కరు కూడా లేరు అక్కడ ది బైబిల్ సేస్ దే వన్ వాకిం చెప్పబడతా ఉంది మౌంటెన్. ఆయన పర్వతంలో కొండల యొద్దకు అని వెళ్తూ వచ్చిన దేర్ ద హోల్ నైట్. అక్కడికి వెళ్ళి కొండ మీదకి వెళ్లి రాత్రంతా ఆయన సమయన గడుపుతూ వచ్చినాడు వర్డ్. ఆయన మాటలు చెబుతూ వచ్చినాడు మัท్యూ మత్తయి సువార్త చాప్టర్ ఎయిట్ ఎనిమిదో అధ్యాయము. వర్స్ 20. 20వ అండ్

to lay his head మన్షి కుమారునికి తల వాల్చుకొనడకు స్థలమైనను లేదని చెప్పాను డు యు అండర్స్టాండ్ ఈ మాటల అర్థం అవుతున్నాయా ద ఫాక్స్ హస్ అవ హోల్డ్స్ ఈ కునకలకి ఆక స్థలం ఉంది ద బర్డ్స్ హవ్ నెస్ట్ ఈక ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు అండ్ సన్ ఆఫ్ మ్యాన్ కానీ మన్షి కుమారునికి హస్ నో ప్లేస్ ఎలాంటి స్థలము లేదు టు టు పుట్ హిస్ హెడ్ డౌన్ ఆయన తల వాల్చుకొనడకు స్థలమే లేదు డు యు అండర్స్టాండ్ ఈ విషయం అర్థం చేసుకోండి వి హవ్ కమ్ టు ద క్లోజ్ మనం ముగించుకునే సమయంలో ఉన్నా ఐ వాంట్ టు రీడ్ ద బుక్ ఆఫ్ ఐజాయా ఈ యొక్క ఏషియాలో ఒక మాటను చదువుకుందాం ఐజాయా ఏషియా చాప్టర్ 66 66వ అధ్యాయము ద బుక్ ఆఫ్ ఐజాయా ఎవరీబడి టర్న్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 66 దయచేసి అందరూ కూడా మీకు బైబిల్స్ లో ఏషియా 66వ అధ్యాయము వర్స్ మొదటి వెరీ స్లోలీ మనము నెమ్మదిగా ఈ మాటను చదువుకుందాం అందరం కలిసి మాటని బిగ్గరగా వాయిస్ మీ మీరు చదివేది వినాలని ఇష్టపడుతున్నాను నా మీరు నా నిమిత్తం కట్టును సో వాట్ ఇస్ ద క్రియేటర్ సే ఇక్కడ సృష్టికర్తైన దేవుడిని చెప్తూ ఉన్నాడు ఐ హావ్ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్ నేను ఈ సమస్త సమస్తాన్ని కూడా నేను సృష్టించినాను ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ సమస్తము కూడా నాకు సంబంధించే వాట్ ఇస్ హి సేయింగ్ ఆయన ఏమంటా ఉన్నాడు ద హెవెన్ ఇస్ మై థ్రోన్ ఆకాశము నా సింహాసనము ద ఎర్త్ ఇస్ మై ఫుట్ స్టూల్ భూమి నా పాదపీఠము డు యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ దాని అర్థం ఏంటో మీకు తెలుసా వెన్ వి గో టు అవర్ వర్క్ మన మన పనికి మనం వెళ్ళినప్పుడు పనిలోకి

so much of humility god cannot rest among proud people నేను దీనత్వముతో మీకు ఈ మాట చెప్తున్నాను గర్విష్ఠుల యొద్ద దేవుడు నివాసము చేయలేడు he cannot rest ఆయన నివాసం చేయలేడు ఉండలేడు this is very true ఇది సత్యము you have to believe it నువ్వు నమ్మ నమ్మాల్సిందే any work that you are doing for god దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా యూ కెన్ హైట్ ఫ్రం పీపుల్ ప్రజల నుంచి నిన్ను నువ్వు దాచుకొని చేయొచ్చు ఈ నో వి ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్ మనము నటించే వాళ్ళు మనం ఎంతో మంచిగా నటిస్తాం ఇఫ్ యు వన్ డ బాంబే యు యుల్ గెట్ అప్లేస్ టు యాక్ట్ మనం మనం బాంబేకి వెళ్తే నటించుకోవడానికి వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు వి ఆర్ వెరీ గుడ్ మనము ఈ నటనలో ఎంతో మంచిగా ప్రదర్శిస్తాం నాటక్ వి నో హౌ టు డూ మనం ఎలాగున్న నాటకం చేయాలో మనకు తెలుసు బట్ గాడ్ నోస్ యువర్ హార్ట్ కానీ దేవునికి ఆయన మన హృదయం మెరిగి ఉన్నాడు యూ కాన్ ప్లే డ్రామా విత్ గాడ్ దేవునితో మనం నాటకాలు నటన మనం చేయలేము యూ అండర్స్టాండ్ ఈ విషయాన్ని దయచేసి గమనించండి వాట్ ఎవర్ వర్క్ వి డు ఫర్ గాడ్ దేవుని కొరకు మనం ఏ పని చేసినా గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ పూర్ పీపుల్ People who are poor in the spirit. A broken and a contrite heart. And one who trembles at the word. Why is your home today in confusion?

దాని అర్థము దానికి సమాధానం ఏంటంటే దేవుడు విరిగి నలిగిన హృదయంలోనే అక్కడిని దేవుడిని వాసం చేయగలుగుతాడు ఎక్కడైతే దీనత్వం ఉందో అక్కడ దేవుడు ఆ యొక్క వృద్ధిని లేదు అంటే అనుగ్రహిస్తాడు యునో ఎవ్రీ డే ఐ కెనాట్ టెల్ యు యూ లై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఐ ఆమ్ దిస్ is వన్ ఆఫ్ మై prayers. నేను దేవుని యొక్క సన్నిధిలో నేను అబద్ధం మాట్లాడలే నేను ఎక్కడికి వెళ్ళినా నా యొక్క ప్రార్థన ఇది proverbs 22:4 సామెతలు 22 4వ వచనం విల్ సంబడీ రీడ్ ఇట్ లౌడ్లీ దయచేసి మీరునే ఒక మాటని బిగర్గా చదవగలతారా proverbs 22:4 సామెతల్లో 22 4 ఐశ్వర్యంను ఆనందంను దాని వల్ల కండి వి ఆర్ ఆల్ లుకింగ్ ఫర్ వాట్ మనందరం ఈ వెట్టి గురించి మనం చూస్తూ ఉన్నాము ఈవెన్ A మ్యాన్ వర్కింగ్ ఆన్ ద రోడ్ రోడ్ మీద పని చేసి ఆ వ్యక్తి కూడా భారతదేశంలో

నా జీవితము జీవము కావాలి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ వాంట్ దట్ ప్రతి మానవుడికి కావాల్సింది ఇదే హై ఆర్ లో గొప్పవాడైనా పేదవాడైనా వాట్ ఈస్ ద కీ దాని యొక్క రహస్యము ఆ యొక్క మర్మం ఏంటంటే దీన్ని మనము పొందుకోవడానికి ఉండే దాని రహస్యం ఏంటంటే వాట్ ఈస్ ఇట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట అండ్ హ్యూమిలిటీ వినయమునకు ప్రతిఫలం డు యు అండర్స్టాండ్ ఈ విషయాన్ని దయచేసి గమనించండి దట్ ఇస్ వేర్ గాడ్ కెన్ డ్వెల్

ఇన్వో వాటి సేడ్ ఆయన ఏం చెప్పినాడు తెలుసా వెన్ ని ఆ సక్సెస్ఫుల్ నీవు ఆయన సక్సెస్ఫుల్ మంచి స్థానంకి వెళ్ళిన తర్వాత పుట్ యువ ఆర్ హెడ్ డౌన్ నీ తల దించుకో అండ్ వర్క్ హార్డ్ కష్టపడు ఈ డస్ట్ ఈవెన్ ధ లార్డ్ ఆయనకి దేవుడు దేవుడు ఎరుగని వ్యక్తి ఆయన ఈ దెన్ మ్యాన్ ఆయన అన్యుడో వెన్ దేర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ పుట్ యువర్ హెడ్ డౌన్ నీ జీవితం అండ్ వర్క్ హార్ నీ జీవితంలో ఎప్పుడైతే సక్సెస్ నీ జీవితంలో వస్తూ ఉన్న సమయంలో నువ్వు తలదించుకొని పనిచేయ్ అండ్ గోడ్ క్యాన్ ఓన్లీ డువెల్ అమౌంట్ దోస్

దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను